హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాల్టి స్పెషల్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ టమాటో ఎగ్ కర్రీ. ఈ వీడియోని చూసేవాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఏంటి, అందరికీ తెలిసిన ఎగ్ కర్రీ అనుకుంటున్నారా? కానీ కొందరు చేస్తే ఎగ్స్ అన్ని చిన్న చిన్నగా బ్రేక్ అయిపోతాయి. ఎగ్స్ని వేసింది వేసినట్టుగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. మరి సింపుల్గా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి 5 eggs, 1/2 kg టమాటాలు, 6 tea tablespoons నూనె, 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు, 3 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిపాయ, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 1/2 tablespoon పసుపు, 1 tablespoon గరం మసాలా పొడి, 3 tablespoons కారం, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా 1/2 kg టమాటాలను ఇలా నీళ్ళలో వేసి నీట్గా కడగాలి. టమాటాలన్నిటినీ ఇలా కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే ఎగ్స్ని కూడా నీట్గా కడగాలి. ఇలా అన్ని కడిగి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 6 tablespoons నూనె వేసుకుని, నూనె వేడయ్యాక 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon ఆవాలు వేసి 10 seconds పాటు నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 tablespoon పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టమాటా ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టుకుని టమాటా ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడ ఉప్పు, అలాగే 3 tablespoons కారం వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు త్వరగా ఉడకడానికి కొన్ని నీళ్లు ఇలా వేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే టమాటాలు కట్ చేసుకున్నప్పుడు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలుతుంది అనే టైంలో 1 tablespoon గరం మసాలా పొడి వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదే టైంలో ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా ఇక్కడ ఉప్పు పడుతుంది, వేసుకున్నాను. ఇప్పుడు 5 eggs వేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా గ్రేవీలో పగలగొట్టి వేయాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాలు అస్సలు కదపకుండా మూత పెట్టుకోవాలి. కదిలిస్తే ఎగ్స్ ముక్కలుగా అయిపోతాయి, గ్రేవీలో కలిసిపోతాయి. గరిటెతో కదిలించకుండా ఉంటే ముక్కలు అవ్వకుండా ఎగ్స్ అదే షేప్లో చూడడానికి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 4 నిమిషాల తర్వాత ఎగ్స్ని జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటినీ జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎగ్స్ని టచ్ చేయకుండా టమాటా గ్రేవీని మాత్రమే కదిలించాలి. ఇలా కదిలించడం వల్ల కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎగ్స్ అన్నిటినీ మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. అంతే అండి, లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా ఎగ్ కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారు కదా. ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.